సరే అయితే ఈ నూనె లాంటి మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ వీళ్ళందరే కాదు, షామన్ షామన్ ని చూపించిన ఆ పల్లెటూరు క్యారెక్టర్ లా చూపించారు మా అన్న. అది దానికి ఒక క్యారెక్టర్ ఉంది అన్నమాట. అది ఇప్పుడు వేసేద్దామా నూనె? నువ్వుల నూనె మంచిది. ఎట్లా తెలుస్తుంది అక్క ఇంతే వేయాలి అని? అలా తెలిసిపోతుంది అంతే. అవును, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ఇలా సినిమా సినిమా ఇండస్ట్రీ అంటే? ముందు అక్కడి నుంచి మొదలెడదాం. నువ్వు చెప్పు. లిపిస్టిక్ అసలే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మమ్మీ కొంచెం భయం ఉండే అక్క, అంటే స్టడీస్ ఖరాబ్ అయితే అని. డాడీ హోప్ ఇచ్చింది మమ్మీకి, ఏం కాదు హీరో అవుతాడు మంచి చేస్తాడు అని. వీళ్ళు ఒరిజినల్ డాడీ వీని ఆడిషన్కి తీసుకొచ్చిండు. తీసుకొస్తే మన సినిమాలో మా డాడీ లాగా ఆడిషన్ చేసి పెట్టేసాం. అమ్మ చెప్పినటువంటి మాట విని ఇంట్లో ఆగిపోయి ఉండుంటే నాన్నకి వేషం ఉండేది కదా. మీరండి? నేను కూడా బీటెక్ చేసినాక. సో దాని తర్వాత మ్యూజిక్ సినిమాలోకి వెళ్తా అంటే మా డాడీ ఇదెప్పుడు నేర్చుకున్నావు రా నువ్వు అని అన్నాడు. సో ఎప్పుడు నేను కూడా ఇంట్లో చెప్పలేదు. అక్కడ పోతావు వాయిస్తావా, నేను ఇక్కడ వాయిస్తాను అన్నాడు. అయితే తర్వాత లైక్ లర్న్ మ్యూజిక్లోకి వెళ్ళి ఆ ప్రోగ్రెస్ చేస్తున్నప్పుడు కూడా లైక్ అంతే హోప్లెస్గానే ఉండే డాడీ. తర్వాత మేము ఫస్ట్ పిల్లపిల్లాడు వెబ్ సిరీస్ చేసినాం. ఆ సాంగ్ అప్పుడు 2019-18లోనే ఒక 20-22 మిలియన్ ఏది, అప్పుడు జియోలు వియోలు ఏం లేని టైంలో కొట్టింది. అప్పుడు మా డాడీ నిజంగా నీ పాటనేనారా? సో దెన్ హీ గాట్ లిటిల్ హోప్. తర్వాత వీళ్ళతో ఇట్లా పెద్ద సినిమా కొలాబరేషన్ అయినాయి. తర్వాత అట్లా అవుతున్నప్పుడు ఓకే నమ్ముతున్నాడు. సో రీసెంట్గా రైటర్ పద్మభూషణ్ చేసిన నేను ఆ రోజు చాలా బాగుండింది. సో ఆ క్లైమాక్స్కి మా డాడీ ఏడ్చిండు. సో ఆ రోజు నిజంగా ఏం కొట్టినో బేట అన్నాడు. ఐ థింక్ దట్స్ ఎ మూమెంట్ ఐ హ్యాడ్. సూపర్ సూపర్. మీరు? నాది సేమ్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నామక్క. ఇంట్లో హైట్ కొట్టినందుకు పోలీస్ అవ్వాలని సేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా అదే ఉండే. నువ్వు మంచి ఎస్ఐయో సిఐయో ఇట్లాంటివి అవ్వాలి, ఇంత హైట్ కొట్టినావు ఏం లాభం? హైట్ కొడితే ఇంకా పోలీస్ అయిపోవాలి. అలా అయితే కాదు, అలా అయితే వీళ్ళందరికన్నా ముందు ప్రభాస్ పోలీస్ అయిపోవాలి. సో అట్లా ఉండేక బట్ సినిమాల మీద ఇంట్రెస్ట్తోనే మేము ఆ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అది చేసి చూపెట్టి కొంచెం వాళ్ళకి నమ్మకం వచ్చేలా చేసినాం. ఇవి చూపెట్టి చేయగలుగుతాం, మీరు సపోర్ట్ చేయండి అని. ఓకే, సో ఫైనల్లీ సినిమా వచ్చింది, వెరీ హ్యాపీ. నైస్. ఇప్పుడు మీరు? నాకు స్కూల్ టైంలోనే నేను ఫిక్స్ అయిపోయాను. 10th క్లాస్ ఆ టైంలోనే హీరో అవ్వాలని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో ఎవరు చెప్పలేదు అక్క, నేను ఎవరికి మన మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాం, ఎవరు చెప్పలేదు. ఇంటర్ అయిపోయి ఆ టైంకి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అది తిరగడం ఏం తెలియదు నాకు, ఎక్కడ తీరాలి, ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది, రామానాయుడు ఎక్కడ ఉంది, సుమ జేఆర్సీలో ఎప్పుడు ఉంటుంది ఏం తెలియదు. ఓకే, ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. బీటెక్ స్టార్ట్ అయింది, బీటెక్లో చెప్పాను నేను ఇంట్లో ఇట్లా సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వద్దన్నారు కానీ మా డాడీ కూడా ఒకప్పుడు ట్రై చేశాడు అన్నమాట, పెళ్లి కాకముందు సర్టిఫికేట్ పట్టుకొని. సో అట్లా కనెక్ట్ అయ్యి ఏమనలేదు, చదువుతూనే ట్రై చేయమన్నదు. చదువు అయిపోయింది, ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. డిస్టెన్స్లో ట్రై చేసుకుంటూ ఒక 6-7 ఇయర్స్ నుండి ట్రై చేస్తుంటే ఈ ఆడిషన్ వచ్చి సెలెక్ట్ అవడం. సూపర్. అసలు నువ్వు? నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ యాక్టర్ ఉంటుండే అక్క. మా మమ్మీ నన్ను ఎందుకు తెలియదు అంటే ఆపేసిరు నన్ను. సో ఆపేసి ఒక 9th 10th ఆ క్లాస్లో వద్దు, ఫస్ట్ స్టడీస్ ఫోకస్ చేయి, తర్వాత న్యాచురల్గా అయితే చూద్దాం అన్నట్టు. తర్వాత డిగ్రీ అయిపోయే టైంకి కరెక్ట్గా జస్ట్ ఇంటర్న్షిప్ అంతే అని చాయ్ బిస్కెట్కి వచ్చిన అనమాట. ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. సో వీళ్ళందరికన్నా సీనియర్ యాక్టర్ ఎవరంటే తనే. నైస్.